ఇన్ని ఇయర్స్ ఆఫ్ అసోసియేషన్ అవ్వటం వల్ల ఒక ప్రోగ్రామ్ ద్వారా ఇప్పుడు మనం మామూలుగానే ఒక 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలవుతారు వీళ్ళు వాళ్ళవుతారు అని వింటూ ఉంటాం. అలా జనరల్లీ దాన్ని తీసుకొని చెప్తున్నాను. ఇన్ని ఇయర్స్లో ఒక ఫ్యామిలీ ఫీలింగ్ వచ్చేస్తుంది ఖచ్చితంగా. సో అలాగా అనసూయ గారు కావచ్చు, రేష్మి గారు కావచ్చు, వీళ్ళతోటి అంటే మీరు స్క్రీన్ మీద వరకు మాకు తెలుసు, బట్ పర్సనల్గా వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు, వాళ్ళు మీ పైన చూపించే ప్రేమ కావచ్చు, చెప్పే మాటలు ఇవన్నీ ఎలా ఉంటాయండి? చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు వాళ్ళు. వాళ్ళ మీద కౌంటర్లు వేసినా ఏం మాట్లాడరు, వాళ్ళు తిరిగి కౌంటర్లు వేస్తారు. అది స్పాంటేనియస్గా ఉంటాయి. బయట కూడా అలాగే ఉంటారు నాకు తెలిసినంతవరకు. అనసూయ గారు అయితే నేను షూటింగ్కి వెళ్తున్నా ఒక కారులో, వెనకాల నుంచి అనసూయ గారి కారు, ఆ కారు వెళ్ళి సైడ్కి వచ్చి ఆపి, హాయ్ హ్యాపీ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి బస్ స్టాప్లోకి చెప్పి వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదు కదా, మనల్ని చూశారు వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు కదా, కానీ అలా ఉండదు. ఈవెన్ రేష్మి గారు కూడా ఒక చిన్న కంటెస్టెంట్ వెళ్ళినా అదే మర్యాద ఉంటుంది, టాప్ చమక్ చంద్ర గారు వెళ్ళినా అదే మర్యాద ఉంటుంది. వాళ్ళు అట్లా ఏమీ ఉండదు నాకెందుకో. లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఎడమొహం పెడమొహంగా ఉండదు, మా మీద కౌంటర్లు అయ్యొద్దండి, మీ పని మీరు చూసుకోండి అంటే మనం ఏం చేయలేము. బట్ వాళ్ళు అలా కాదు. ఒక స్కిట్టు, ఈవెన్ సుధీర్ స్కిట్ చూసినట్లయితే మేడం గారు ఎన్ని పంచులే వాళ్ళ స్కిట్ ఒకటి రాసుకొస్తారు, మేడం అద్భుతమైన పంచులతో దాన్ని ఇంకా రేజ్ చేస్తుంది. రేష్మి గారు కూడా ఇంకా ఎక్కువ పంచులు వేసి దాన్ని స్కిట్ ఈ రేంజ్లో ఉన్న స్కిట్ని ఆ రేంజ్కి తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. అది అందరూ ఫుల్ హ్యాపీ. ప్రతి ఒక్కరంటే యాంకర్లకు కూడా చాలా ఇష్టం వాళ్ళు. అందుకే ఒక్కోసారి 1 గంట అవుతుంది షూటింగ్, అప్పటికి అదే ఎనర్జీతో ఉంటారు వాళ్ళు. ఇంకా టైం పెరుగుతున్న కొలది ఇంకా ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతాయి, అంత క్లోజ్గా ఉంటారు, అంత ఫ్రెండ్లీగా ఉంటారు. అది ఈ సక్సెస్కి కారణం ఏంటంటే హ్యాపీ మూడ్, అందరూ అట్లా ఉంటారు.